निना दुबाक शासन सभा निजकवर्ग पैध तोगुटा मंडल गुड़कंदल ग्राम पंचायती पैध के प्रभुत्व निधु एनआरईजीएस निधन डबूल तो ग्राम मिनी कूरगायल मार्केट नेनु एमएलएगा गेलिसिन तर्वात शंकुस्थापन चेसी तिरिगी दादापू करोना इतरत्र पैंडमिक सिचुएशन्स अन्नी डिस्टर्ब चेसिनप्पटिकी डेवलपमेंट एक्कड कूडा आगकूडदने उद्देशंतोटि अदे ग्रामानिकि संबंधिंचिनटुवंटि कांट्राक्टर सहायंतोटि एडादि कालंलोने आ विलेज हट्नु पूर्ति चेसि प्रारंभोत्सवानिकि स्थानिक एंपीडीओ गारु प्रोटोकाल प्रकारं एमएलएनु एंपीनि एंपीपीनि गौरव प्रजा प्रतिनिधुलंदर्नि पिलिचि నాలుగు రోజుల క్రితం డిసైడ్ అయినటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నిన్న ఉదయం నేను షెడ్యూల్ ప్రకారం 10:30కి తొగుట మండలం గుడికందుల అనేటువంటి గ్రామ పంచాయతీకి వెళ్ళాల్సిండే. ఒక రోజు ముందు అధికారులు శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగానే కొంతమంది టిఆర్ఎస్ నాయకులు వచ్చి మేము రేపు గొడవ చేస్తాం కావాలని ఎమ్మెల్యే గారి పర్యటన అడ్డుకుంటాం అని అధికారులకు పరోక్షంగా చెప్పి వెళ్ళిన సందర్భం లోపల విషయం తెలిసినటువంటి గ్రామ ఉపసర్పంచ్ గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా ఒక రోజు ముందు నుంచే మిర్దొడ్డి ఎస్ఐ గారికి దుబ్బాక సిఐ గారికి స్థానిక పోలీసులందరికీ కూడా ఏదో జరగబోతా ఉంది టిఆర్ఎస్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తా ఉన్నారు కుట్ర చేస్తా ఉన్నారు అని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులందరూ కూడా ఒక రోజు ముందే సమాచారం ఇవ్వడం జరిగింది. ఉదయం 9:30కి మా గ్రామస్తులు గుడికందుల గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఉపసర్పంచ్ గారు ఇతర గౌరవ ప్రజా ప్రతినిధులందరూ అక్కడికి చేరుకునేసరికి కొంతమంది టిఆర్ఎస్ కండువాలు వేసుకొని కావాలని మూడు రాళ్ళు పెట్టి రెండు కట్టెలు పెట్టి ఓ సిలిండర్ ని తెచ్చి మహిళల్ని పోగు చేసి ఏదో గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలని టిఆర్ఎస్ కండువాలు వేసుకొని ఇక్కడ జనాన్ని జమ చేస్తా ఉన్నారు అనే విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేనే స్వయంగా 10:45కి నా మొబైల్ ఫోన్ నుంచి అధికారికంగా సిద్దిపేట ఏసీపీ గారి మొబైల్ ఫోన్ కి అధికారికంగా ఫోన్ చేసి సర్ నేను గుడికందుల గ్రామానికి ఇంకొక అరగంటలో చేరబోతా ఉన్నాను గ్రామం లోపల కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ఏదో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారంట తగినంత బందోబస్తు కల్పించండి అని నేను నా అధికారిక మొబైల్ నుంచి సిద్దిపేట ఏసీపీ గారికి ఉదయం 10:45కి చెప్పడం జరిగింది. సిద్దిపేట నుంచి గుడికందుల రావడానికి స్లోగా వస్తే 15 నిమిషాలు స్లోగా వస్తే అరగంట స్పీడ్గా వస్తే 15 నిమిషాల్లో వచ్చేంత దూరంలో ఇది ఉంటుంది. పక్కనే ఒక తౌట సిఐ గారు ఉంటారు 5 నిమిషాల్లో రావచ్చు పక్కనే తౌట ఎస్ఐ గారు ఉంటారు వారు కూడా 5 నిమిషాల్లో రావచ్చు. మిర్దొడ్డి పోలీస్ స్టేషన్కి 10 నిమిషాల దూరం సంఘటన స్థలం అంతా కూడా. నేను ఏసీపీ గారికి 10:45కి చెప్పి ఆల్మోస్ట్ 11:30 దాకా పోలీసులు సరి అయినటువంటి ఏర్పాట్లు చేయనేని కొంచెం నేను స్లోగా వెళ్ళి 10:30 చెప్పిన 10:45కి చెప్పి నేను 11:30కి గ్రామానికి చేరుకోవడం జరిగింది. గ్రామస్తులందరూ నాకు స్వాగతం పలుకుతూ రండి కూర్చోండి మాట్లాడదామని చెప్తున్నటువంటి తరుణంలో కొంతమంది టిఆర్ఎస్ కండువాలు వేసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి నన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. గ్రామస్తులు మహిళలు తిరుగుబాటు చేసి మన గ్రామానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు గౌరవించాలి ఆయనను మాట్లాడనివ్వాలి ఇది సంస్కారం కాదు పక్కూరులో వచ్చి ఎందుకు లొల్లి చేస్తా ఉన్నారు మా ఊరికి మేము ఎమ్మెల్యేని పిలుచుకున్నాం మా కార్యక్రమాలు మేము చెప్పుకుంటాం రానివ్వండిని మహిళలందరూ తిరుగుబాటు చేస్తే తప్పనిసరి పరిస్థితులలో 24 గంటలు కరెంటు పోని ఈ రాష్ట్రంలో నా ప్రోగ్రాం స్టార్ట్ కాగానే కరెంటు కట్ చేస్తారు మైక్ కట్ చేస్తారు. ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసినా మహిళలంతా షీల్డ్గా నిలబడి నన్ను వేదిక మీదకి తీసుకుపోయి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే కేవలం 4 అంటే 4 పోలీసు వాళ్ళు అందులో ఒక పోలీస్ ఆయన వీడియో తీస్తున్నాడు అమీన్ సాబ్ ఏమో అంటిముట్టినట్టు దూరం నిలిచి ఉంటున్నాడు మిగతా ఇద్దరు కానిస్టేబుల్లలో ఇద్దరు కూడా ఏజ్డ్ పర్సన్స్ మోర్ దెన్ 50 వాళ్ళు ఏం చేయాలనో తెలియక మౌనంగా ఉంటున్నారు. నేను పదే పదే చెప్పినాను టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెడితే టిఆర్ఎస్ ఎంపీలు మీటింగ్ పెడితే ఇతర పార్టీల నాయకులు కండువాలు వేసుకొని వచ్చి ఇట్లా ఘర్షణ చేస్తుంటే మీరు చూస్తూ నిలబడతారా? టిఆర్ఎస్కి ఒక న్యాయం బీజేపీకి ఒక న్యాయం ఉంటుందా? ఎస్ఐ గారు గందరగోళం సృష్టిస్తున్న వాళ్ళని వినతి పత్రం ఇస్తా అంటే నా దగ్గరికి తీసుకురండి మాట్లాడతా అంటే నా ముందుకు తీసుకురండి మైక్ ఇవ్వండి వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తా అంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంత ఓపెన్గా నేను ఆప్షన్ ఇచ్చి నిల్చుంటే కూడా వాళ్ళు రారు ప్రోగ్రాం చేయనియమంటారు. దీనికి పోలీసులు మౌనంగా కోఆపరేట్ చేస్తూ ప్రేక్షక పాత్ర వహించడం అనేది బాధాకరమైనటువంటి విషయం.
నేను ఎమ్మెల్యేగా వెళ్ళి అక్కడికి ప్రోటోకాల్ ప్రకారం అధికారులు పిలిస్తే వెళ్ళా నేను అధికారిక కార్యక్రమం అది భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత కార్యక్రమం కాదు కావాలని అన్ని ఊర్లలోకి వెళ్ళి పెద్ద నాయకులు వస్తారు టిఆర్ఎస్ మొత్తం నాయకులు వస్తున్నారని కావాలని పిలుచుకొని కొంతమంది ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరి మీదనైతే పోలీస్ కేసులు ఉన్నాయో ఎవరైతే వెపన్స్ వాడి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిండనే పేరు ఉన్నదో ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకొని వచ్చి నిన్ను అక్కడ నిల్చొని నా మీద భౌతిక దాడి చేసేందుకు ప్రయత్నం చేసినారు బట్ వాళ్ళకంత ధైర్యం సరిపోలేదు నన్ను నా చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలను చూసిన తర్వాత రెండు అడుగులు వెనుకకు తగ్గినారు మేము ఎక్కడ కూడా సంయమనం కోల్పోలేదు హింస నా ప్రవృత్తి కాదు కాబట్టి ఘర్షణను నేను కోరుకోలేదు కాబట్టి నేనే మా కార్యకర్తలను నియంత్రించుకున్నాను తప్పు చేస్తున్న వాళ్ళు తప్పుడు వ్యక్తులు మీదికి వచ్చి భౌతిక దాడి చేద్దామని కర్రలు పట్టుకొని వస్తే కూడా కనీసం నియంత్రించాల్సినటువంటి పోలీసు వాళ్ళు నియంత్రించలే చివరగా దురదృష్టం ఏంటంటే ఏమేసై గారు తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు ఇంత గందరగోళం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరంటే ఆయన చెప్పిన మాట వింటే నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి సార్ ఇక్కడ జరిగేటువంటి పరిణామాలన్నింటినీ నేను మా సిఐ గారికి మా ఏసీపీ గారికి ఉదయం నుంచి చెప్తా ఉన్నాను అదనపు బందోబస్తు పంపించమని అడుగుతా ఉన్నాను వాళ్ళెవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు వాళ్ళెవరూ పట్టించుకుంటలేరు నలుగురమున్న మేము ఏం రక్షణ కల్పించాలి సార్ మీకు మీరే అర్థం చేసుకోండి నేను ఎస్ఐ గారు యూనిఫామ్లో ఉన్న ఎస్ఐ గారు నాతో చెప్తే పోలీస్ ఎడిపోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి అందుకని నేను తప్పనిసరి పరిస్థితులలో నేను సిపి గారు రావాలని డిమాండ్ చేసినాను సిపి గారు రాలేకపోయినాను నేను మీటింగ్లో ఉన్నాను మీరు నన్ను వచ్చి తర్వాత కలవండి అన్నారు సరే ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలన్నింటి పట్ల కంప్లైంట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారిని సమయం అడిగినాను సాయంత్రం కొద్దిసేపటి క్రితమే 5 నిమిషాల క్రితమే డీజీపీ గారు సాయంత్రం 5 గంటలకు వచ్చి కలవమన్నారు ఈ విషయాలన్నీ వారికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాం ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనలన్నీ ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నాం సోషల్ మీడియాలో కావాలని కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తున్న ప్రజలు ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన ఉన్నాడు ప్రశ్నించే గొంతు ప్రజల కోసం అడుగుతూ ఉంది గ్రామస్తులు ఎవరు నన్ను అడ్డుకోలేదు దానికి సజీవ సాక్ష్యం ఈ యొక్క వీడియో కొంతమంది మీడియా మిత్రులకు ఈ వీడియో చేరిందని నేను అనుకుంటున్నాను చేరకపోతే మళ్ళొకసారి మీకు ఈ వీడియో వినిపించాలనుకుంటున్నాను మహిళలు అడుగుతున్నారు ఎమ్మెల్యే మన ఊరికి వస్తే మాట్లాడే పద్ధతి ఇదేనా సంస్కారం ఇదేనా ఆయన ఒక్క ఆయన వస్తే మీరు అట్లా ఎందుకు దాడులకు పోతూ ఉన్నారు ఇది ప్రజల నుంచి రఘునందన్ రావుకు ఉన్నటువంటి మద్దతు రోజు నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యల్ని ప్రశ్నిస్తుంటే ప్రజలు నా పక్షాన ఉన్నారని ఓర్వలేక గుడిగందుల గ్రామానికి సంబంధం లేని పక్క గ్రామాల వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కావాలని ఈ రకంగా చేస్తూ ఉంటే రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు పోలీసులు ఈ దేశంలో ఎవరినో రక్షించిరానో నన్ను రక్షిస్తారనో రక్షించాలనో నేను కోరుకుంటలేను మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అండదండ జాలు కావాలంటే ఈరోజు సాయంత్రం డీజీపీ గారిని కలిసిన తర్వాత చెప్తాను ఒకవేళ మీ ఉద్దేశం భౌతికంగా మమ్మల్ని ఎలిమినేట్ చేయడమే మీ ఉద్దేశం అయితే నేను ఓపెన్గా ఒంటరిగా తిరగడానికి సిద్ధంగా ఉన్నాను సాయంత్రం డీజీపీ గారికి ఇచ్చేటువంటి వినతి పత్రాలను చెప్తాం మేము పోలీసులను నమ్ముకొని సంసారం చేస్తలేం మేము పోలీసులను నమ్ముకొని అధికారంలోకి రాలేదు దుబ్బాక ప్రజల మనసును గెలుచుకొని నేను ఎమ్మెల్యేగా ఎన్నికై వచ్చినాను